బాగుందండి. చెప్పండి ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బాగుందండి. పేదలకు బాగుంటారు, అందరు మధ్య తరగతి కానీ మిడిల్ క్లాస్ కానీ బాగుంటారు. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమం సూపర్ అండి. కొంతమందికి అందిన అందపన అర్హత ఉంటే, ఎలిజిబుల్ అయితే మీకు ఇస్తా, ఎలిజిబుల్ లేకపోతే నేనేం చేయలేను అన్నట్టు కూడా చెప్పాడు. మీకు ఏ విషయానికి వచ్చినా కూడా ఆయన ముందే చెప్పాడు. అదండి. అయితే మీకు వచ్చే డబ్బులు వాహన మిత్ర పథకం ద్వారా? వాహన మిత్రం అంటే నేను డ్రైవర్ని అండి, ఓనర్ని కాదు, డ్రైవర్ని. మా ఓనర్కి 4 బళ్ళు ఉన్నాయి, 5 బళ్ళు ఉన్నాయి. ఆయన పక్క వైసీపీ రంగారెడ్డి గారనే, పక్క వైసీపీ ఆయన. మరి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి విజయవాడలో? మీరు తిరుగుతూ ఏమండి, ఇప్పటికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుందండి, 2 సంవత్సరాలు అవుతుంది. మెల్లమెల్లంగా అన్నీ చేస్తున్నాడు, ప్రజలకు తెలుస్తుంది. ఒకటి మద్యపాన నిషేధం పేదోడు తాగకుండా చేస్తానన్నాడు, బాగానే ఉంది అది, అది కూడా బాగుంది. కాదే తాగుబోతులంతా తాగేసి ఒక మాట, తాగకుండా ఒక మాట మాట్లాడుతున్నారు. అయినా కూడా కార్పొరేషన్ కానీ పంచాయతీలు కానీ జగనే వచ్చారు కదండి ఇప్పుడు దాకా. ఎంపీటీసీ డిప్యూటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలా చూస్తారు? మరి వైసీపీ వస్తుందండి. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ని బహిష్కరించింది, మేము పోటీ చేయమంటున్నాం. చేయకపోతే వాళ్ళండి, వాళ్ళు చేసుకునేదానికి ఎవరేం చేయలేరండి, వాళ్ళు చేసుకునేదానికి ఎవరేం చేయలేరు. ఇప్పుడు నాకు తినాలనుంది, నేను తింటా, నేను నాకు తినాలని లేదు, నేను తిన్ను, అది వాళ్ళ ఇష్టం. అది అయినా పోటీ చేసిన డబ్బులు ఖర్చు పెట్టుకోవటం ఎందుకని వాళ్ళు డ్రాప్ అయిపోతున్నారు. చంద్రబాబు ఏం తక్కువ వేయడం కాదండి, చంద్రబాబు గారు ఏం తక్కువ వేయడం కాదండి. ఆయన తిరుపతి పార్లమెంట్కి బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది? వైసీపీ వస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నరేంద్ర మోడీ గారు కానీ వాళ్ళు రారండి. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? ఏం ఉండదండి, తెలుగుదేశం పార్టీ అన్నదే కనపడదండి, చెప్తున్నాం కదండి. నేను ఒక పార్టీ అభిమాని కాదండి, అన్ని పార్టీలు కావాలి, అన్ని పార్టీలు కావాలి. అందరు ఎవరేం పెట్టినా కూడా మంచి, నాకు దక్కినా దక్కపోయినా ఎదరోడి దక్కుతుందంటే సంతోషం నాకు. లేదండి, బాగానే ఉంది. ఎందుకంటే అందరికీ కోఆపరేటివ్గా ఆయన పనిచేస్తున్నారు. తర్వాత ఈ యొక్క మామూలు వార్డు ఎలక్షన్స్లో కూడా బాగానే వాళ్ళకి అన్ని విధాలుగా రిజల్ట్స్ రావటం అనేది కూడా సంతోషకరం. అదే కార్పొరేట్ అంటే ఫైనాన్షియల్గా అందరికీ కొద్దిగా లిఫ్ట్ ఇస్తున్నట్లుగా, చిల్డ్రన్స్కి కానీ, కొంత లేడీస్కి కానీ, ఉమెన్స్కి కానీ లిఫ్ట్ ఇస్తున్నట్లు. తర్వాత ఫెన్షన్స్ కూడా కొంత చాలామందికి. వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారా? వాలంటీర్లు మా ఎలక్షన్లో బాగానే పనిచేశారన్నట్లుగానే అభిప్రాయం ఉందండి. ఇళ్ళకి వస్తున్నారా వాలంటీర్స్? వస్తున్నారు, పనిచేస్తున్నారు. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి 8వ తారీఖున, అంటే ప్రస్తుతం జగన్ గారికి పర్వాలేదు, ఆయన నిలదొక్కుంటున్నారనే అభిప్రాయం ఉంది. మరి వచ్చే దాంట్లో కూడా ఆయనకి బాగానే ఉండవచ్చు అనేది. తెలుగుదేశం పార్టీ అయితే దాని గురించి మరి పొలిటికల్ లీడర్స్కి వాళ్ళకి అభిప్రాయం బాగా తెలుస్తుంది, నాకు అంత అభిప్రాయం ఉండేది. అయితే తిరుపతి పార్లమెంట్లో కూడా బై ఎలక్షన్స్ వచ్చాయి, పోలింగ్ కూడా జరిగింది, రైటే కావచ్చండి. అయితే ఏదైనప్పటికీ జగన్ గారికి మంచి ఉండే కొద్ది ప్రాస్పరస్ బాగుంటుంది అభివృద్ధి. 5 లక్షలు మెజారిటీ వచ్చింది అని అంటున్నారు ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వచ్చింది అంటారా? అంటే సార్ ఇప్పుడు ప్రస్తుతం కన్ఫామ్గా చెప్పలేం కానీ, అలా అని చెప్పలేం కానీ ఎట్లేదన్నా వాళ్ళు ఈసారి కూడా మెజారిటీ లెక్కలో రిజల్ట్స్ పొందవచ్చు. తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు బయలుదేరి? అంటే అండి ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చెప్ప, వాళ్ళు కూడా పోరాడుతూ వచ్చి ఉన్నారు. కానీ ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే జగన్ గారికి ఇంత మెజారిటీ రావటం అనేది ఆశ్చర్యమైన విషయం. అంటే వీళ్ళు బాగా పనిచేస్తున్నారు అనేది కూడా ప్రజల్లోకి గుర్తింపు వచ్చింది అనేది అభిప్రాయం. బీజేపీ జనసేన కూడా పోటీలో ఉన్నాయి, ఎలా చూస్తారు? అయితే అండి మరి బీజేపీ అంటే సెంట్రల్గా మంచి పొజిషన్లో ఉన్నమాట వాస్తవమే. ఈ జనసేన కూడా పోరాడుతున్నారు, కానీ జనసేనకు లిఫ్ట్ రావాలంటే మరి ఇప్పుడప్పుడే ఏం చెప్పే అవకాశం ఏం కనబడతలేదండి. జగన్ గారికి వుడ్ బి అన్ని విధాలుగా గుడ్ రిజల్ట్స్ ఉండొచ్చు అనేది అభిప్రాయం. బాగుంటుంది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? అందరికీ అందుతున్నాయి.
బాగున్నాయి, పెట్టినవన్నీ బాగున్నాయి. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? అభివృద్ధి జరుగుతుందన్నా, చేస్తున్నారు. అంటే ఒక్కసారి అభివృద్ధి జరగదు కదా, జరుగుతుంది. ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? ఎమ్మెల్యేలు కూడా జగన్ అంటే ఇంకా మొత్తం అందరూ బాగానే చేస్తారన్న. అది గ్రామ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు. వస్తున్నాయా మీకు డబ్బులు, సంక్షేమ పథకాలు? వస్తున్నాయి. వాహనమిత్ర, వాహనమిత్ర వచ్చిందన్న, టూ టైమ్స్ వచ్చింది, రెండు సార్లు వచ్చినాయి. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? జగన్ పార్టీ అన్న, వైసీపీ గెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంటే అందులోనంత వాళ్ళకి ఇంకా లేదు. అది ఏంటంటే గెలిచేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ అంతా జగన్ వైపే ఉంటున్నారు. బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి, మరి ఆ పార్టీ పరిస్థితి ఏంటంట? రాదన్న, పొత్తులో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారికి చేయలేరు, జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ 5 లక్షల మెజారిటీ? అవునవును, 5 లక్షలు గ్యారంటీ వస్తుంది అన్న. 5 లక్షలు, 5 లక్షలు కాదన్నా, మెజార్ లక్షల్లోనే ఉంటుంది మెజారిటీ. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి రేపు 8వ తారీఖు. ఏ పార్టీ ఎక్కువ గెలుస్తుంది? మొన్న అది ఇట్లో మన పంచాయతీ ఆటలోను మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ వచ్చింది కదా, అవి కూడా అదే పార్టీ వస్తుందా? తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్లో పోటీ చేయము, బహిష్కరిస్తున్నాము అన్నారు. ఇంకా అది అంతా వాళ్ళకేది, మనం ఏం చెప్తాం చెప్పండి. అది పోటీ చేయకపోతే ఎలా చేయాలి కదా, పోటీ చేయాలి. గెలిచేదెవరో ఓడేదెవరో తెలియాలి. అంటే అంత పెద్ద పార్టీ కదా, మరి పోటీ చేయకపోతే? అలా అనుకుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద తట్టుకోలేము అని అర్థం చేసుకుంటారు, అదే కదా. సార్, దాని గురించి మమ్మల్ని అడగద్దు సార్, చెప్పండి. పర్లేదు, ఎలా బాగుంటే బాగుంటుంది. పర్లేదన్న, బెస్ట్గానే ఉంది. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? అభివృద్ధి పనులు అనేది కొద్దిగా డిలే అవుతున్నాయి. అది ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? ఎమ్మెల్యేలు అంటే కొద్ది పర్ల, వాళ్ళు కూడా బాగానే పనిచేస్తున్నారు. అది వస్తున్నాయా మీకు డబ్బులు, సంక్షేమ పథకాలు? సంక్షేమ పథకాలు అందరికి ఇస్తున్నారన్న. ఇంకేమైనా పథకం ఏమైనా వచ్చిందా? అంటే ప్రస్తుతానికి అయితే నేనేం పెట్టుకోలేదు ప్రజెంట్. అదే తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచింది అంట? అది పార్టీ తీరుని బట్టి పనిచేసిందని బట్టి ఉంటుంది అన్న. అక్కడ అక్కడ ఏ పార్టీ అయితే కరెక్ట్ పనిచేస్తే ఆ పార్టీ వస్తుంది. అంటే వైఎస్ఆర్సీపీ 5 లక్షల వరకు మెజారిటీ కొడతామని అంటున్నారు, ఎలా ఏమంటారు? ఇప్పుడు ఏ పార్టీ గెలిచినా సరే ఆల్రెడీ అధికారంలో వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి అదే వస్తుందండి. తెలుగుదేశం పార్టీ పరిస్థితి అండి, టీడీపీ గెలిచా, టీడీపీ కొట్టినా సరే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే వీళ్ళైనా సరే. మరి బీజేపీ, జనసేన కూడా పొత్తులో ఉన్నాయి, దాని పరిస్థితి ఏంటంటే? బీజేపీ అంటే ఇంక రాదు, అది అనవసరం. ఇంకా జనసేన అంటే చెప్పలేం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, 8వ తారీఖున ఉన్నాయి. ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయి? వైఎస్ఆర్సీపీకి వస్తాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షన్స్ బహిష్కరించింది, పోటీ చేయమంటున్నారు కదా. అది వాళ్ళ వాళ్ళ మా అభిప్రాయం బట్టి ఉంటుంది, మనం చెప్పలేం కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.